महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్రతేవాని జన్హుకన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। నేను మీ నానాజ్ పట్నాయక్. మనం ఈ రోజు 2022 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఈ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు కేతువు అదే విధంగా శని గురువులు మార్పు మూలంగా రాహువు మనకి 12వ తేదీ 4వ నెల 2022వ తేదీ వరకు ఇక్కడ ఉండి దాని తర్వాత మేషంలోకి మారుతున్నాడు। అలాగే కేతువు కూడా అదే తారీఖు రోజు మారుతాడు, ఎందుకంటే రెండు కూడా ఒకేసారి మారుతాయి నోడ్స్ కాబట్టి। అలాగే 13వ తేదీ గురువు ఇక్కడి నుంచి ఇక్కడికి శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి మారుతున్నాడు। ఈ యొక్క మార్పు మూలంగా ద్వాదశ రాశుల వారికి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే త్వరగా ఉద్యోగం లభిస్తుంది, ఎటువంటి విధంగా ట్రై చేసుకుంటే త్వరగా ఉద్యోగం లభిస్తుంది, అదే విధంగా చూసుకున్నట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వేటి మూలంగా మీకు ఫైనాన్స్ అనేటువంటిది లభిస్తుంది, అదే విధంగా చూసుకున్నట్లయితే మ్యారేజ్ అబ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో సంతాన సంబంధించినటువంటి విషయంలో ఇలా ముఖ్యమైనటువంటి ఒక 6-7 పాయింట్లని ప్రత్యేకంగా ఎటువంటి పరిహార మార్గము ఏ దేవతా ఆరాధన అదేవిధంగా ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని నేను మీకు ఈ యొక్క గోచార ఫలితాలు చెప్తాను। అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడూ కూడా గోచార ఫలితాల కంటే కూడా మీ జన్మజాతక ఫలితాలు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి। అంటే మీరు పుట్టినటువంటి తేదీని సమయాన్ని అదేవిధంగా నెలని సంవత్సరాన్ని తీసుకొని మీ యొక్క జాతక చక్రం వేసుకొని అందులో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా ఆ యొక్క గ్రహాలు ఏ యోగాలు కలిగి ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి। మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు అవి సరిగ్గా ఆ బలాన్ని కలిగి ఉన్నాయా లేవా, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, మన పూర్వజన్మ కర్మను బట్టి ఏర్పడుతుంటుంది। మరి గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన గ్రహాలను ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, ఇది కాలము వంటిది। కాలంలో మనకి చూడండి వాతావరణం బాగుంది బయట, మనం రెడీగా ఉన్నా సరే బాగోలేదనుకోండి, ఉదాహరణకి వాతావరణం వెళ్ళలేం, బాగుంది అనుకోండి వెళ్ళగలుగుతాం వెంటనే, అదే పూర్ణ వర్షం పడుతుంది లేదా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది బయట కర్ఫ్యూ ఉంది, మనం ఎంత సిద్ధంగా ఉన్నా బయటికి వెళ్ళి ఎలాగైతే మన పనులు మనం చేసుకోలేమో, గోచారం అనేటువంటిది బయట కాలము వంటిది కాబట్టి వీటికి గనక మనం ఏం చేసుకోవాలి, జాబు రావాలంటే ఏం చేయాలి, ధనం రావాలంటే ఏం చేయాలి, సంతానం కలగాలంటే ఏం చేయాలి, వివాహం కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది పర్టికులర్గా కేవలం పరిహారాల గురించి మాత్రమే చెప్పేటువంటి వీడియో ఇది, కేవలం పరిహారాల గురించే కాబట్టి ద్వాదశ రాశుల వారికి అలాగే లగ్నం నుంచి చూసుకున్నట్లయితే లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు, లగ్నం తెలిసలేనట్లయితే రాశి నుంచి చూసుకోండి ఆ రకంగా ఏమి చేయాలి, కూర్చొని జస్ట్ ఇంట్లో కూర్చొని చేసే మంత్రం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని వివరించేటువంటిది ఈ యొక్క వీడియో। ఇక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 2022 సంవత్సరంలో వీరికి జాబు మనీ మ్యారీ అబ్రాడ్ అండ్ బిజినెస్ యోగాస్ వీటితో పాటు ఏవైనా సరే గృహ యోగాలు కావచ్చు, అప్పులు తీరడం కావచ్చు, సంతాన సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావాలంటే ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ముందుగా జాబ్ గురించి తెలుసుకుందాం। ఎప్పుడైతే మనకి రాహుకేతువులు మారకముందున్న స్థితి, గురుశనులు మారకముందున్న స్థితిని కనుక చూసుకున్నట్లయితే రాహువు కేతువు వృషభంలో ఉన్నారు, రాహువు కేతువేమో వృశ్చికంలోని, మకర శని కుంభంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఇక్కడ జాబ్ విషయంలో అబ్రాడ్ జాబ్ యోగాస్ పుష్కలంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు। అయితే ఇక్కడే మనకి చిన్న సంశయాలు వస్తూ ఉంటాయి, ఏంటంటే అబ్రాడ్లో జాబ్ ఉంది కానీ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయే పరిస్థితి ఏమిటి, మరి కొత్త జాబ్ వస్తుందా లేదా, ఈ జాబ్ కంటిన్యూస్గా ఉంటుందా లేదా, ఇట్లాంటి భయంలో ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి, సమ్ ఇన్సెక్యూరిటీ। ఈ భయాలన్నీ పోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది దుర్గా ఆరాధన చేయండి। కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉంటారు, చదువు కోసం వెళ్తారు, చదువుతూ ఉద్యోగం చేస్తారు, సంపాదించుకుంటారు, ఆ రకంగా చేసేటువంటి వారు దుర్గా ఆరాధన చేయండి।
వీటితో పాటు మీకు ఉద్యోగం రావటం లేదు, నాకు ఉద్యోగం రావాలి అని అనుకునేటువంటి వారు నారాయణ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అని చెప్పి చేసుకుంటూ, మీరు గనక ఈ యొక్క మంత్రాన్ని ఉదయం పూట సూర్యోదయానికి ముందే గనక కళ్ళు మూసుకొని అలా అదే పనిగా స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడా కూడా మీరు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని మంత్రం మాత్రమే చదవండి, మీరు ఏ ప్రయత్నం చేయకుండా నేను ఎప్పుడూ చెప్పను, ఏ వీడియోలో కూడా చెప్పను. ఎందుకంటే మానవ ప్రయత్నమే మానవ ప్రయత్నంగా నేను నమ్ముతాను. మీరు ప్రయత్నానికి భగవత్ శక్తి అక్కడికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ధన సంబంధించిన విషయంలో చక్కటి ఫలితాలు రావాలి అని అనుకుంటున్నప్పుడు, సర్వసాధారణంగా ఇక్కడ ఏంటంటే ధనాధిపతి ఉన్న స్థితిని, ధనంపైన ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఏప్రిల్ మాసం నుంచి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఉన్నాయి మీకు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఏప్రిల్ మాసం నుంచి ధనయోగాలు ఉంటూ రాహు యొక్క కోణ దృష్టి కూడా రెండవ భావం పైన ఉంటుందో, విదేశీ ధనయోగాలు, ధనయోగాల్లో అభివృద్ధి. అయితే మూడో భావం అంటే ధనము వచ్చినటువంటి దాన్ని వినియోగించుకునేటువంటి భావంలో కేతు ఉన్నాడు, తృతీయంలోకి వస్తున్నాడు కేతు ఏప్రిల్ మాసం నుంచి. కాబట్టి మీరు ఎవరికైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు మనీ విషయంలో, వినియోగించే విషయంలోనే కాస్త జాగ్రత్త వహించండి. ఆ రకంగా జాగ్రత్త కనుక వహించినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు వీటితో పాటు ప్రత్యేకంగా ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ధన సంబంధించిన విషయం తర్వాత వివాహ సంబంధించిన విషయం, వివాహ విషయంలో మీకు ప్రత్యేకంగా మీ యొక్క బంధువర్గంలో వివాహం అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. మరియు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా యోగ్యవంతంగా ఉంది అని చెప్పుకున్నాం. అయితే వివాహ విషయంలో కొంతమంది జాతకాల్లో ఏమవుతుందంటే బలహీనంగా ఉంటుంది ఆ యొక్క భావం అనేటువంటిది. బలహీన పడ్డప్పుడు, శక్తి సరిపోనప్పుడు భగవత్ శక్తి కావాలి మనకి. ఆ యొక్క భగవత్ శక్తి కావాలనుకున్నప్పుడు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, ఏప్రిల్ లోపలే మీరు వివాహ సంబంధించిన విషయాల్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్. అంటే వివాహం చేసుకోవాలనుకున్నా, వివాహ విషయంలో ఏదైనా చిన్న చిన్న తారతమ్యాలు నాకు క్లియర్ చేసుకోవాలి ఏప్రిల్ లోపల. ఏప్రిల్ దాటితే ఏమవుతుందంటే, ఇది ఇంకాస్త ఎక్కువ బలంగా చేయవలసి వస్తుంది. ఏం చేయాలి అక్కడ? ఏప్రిల్ వరకు బలం ఉందన్న ఎటువంటి సందేహం లేదు. ఏప్రిల్ దాటిన తర్వాత మాత్రం మీరు నిత్యము కూడా గణపతిని అర్చించవలసిన పరిస్థితి ఉంటుంది. గణపతికి ముఖ్యంగా ఉండ్రాలు, కుడుములు లాంటివి నైవేద్యం పెట్టి, చవితి లేనట్లయితే మనకి చతుర్దశి, చవితి, బుధవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు గణపతికి అర్చన చేసి, గణపతి యొక్క ఆరాధన చేసి, ప్రీతితో మీకు తోచింది పెట్టండి. ఉండ్రాలు పెట్టలేమండి, కుడుములు పెట్టలేమండి అనుకుంటే కనుక స్వామివారికి ఒక చిన్న ఫలం, ఒక ద్రాక్ష పండు పెట్టినా తీసుకుంటారు. కాకపోతే ఇదేంటంటే ఇలా పెడితే ఇంకా అతను ఆనందిస్తారు, ఆయన తినేది ఉండదు, ఏముండదు, ఆయన జస్ట్ వీక్షిస్తాడు. భగవంతుడు వీక్షించ మాత్రం చేత దాని యొక్క రుచిలో మార్పు వచ్చేస్తుంది. అలా అతను గనక అర్చించినప్పుడు మన జీవితంలో మనం చేసేటువంటి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానిపైన అతను దృష్టి పెడితే అది తొలగిపోతుంది, ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది ఈజీగా కుదురుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని స్మరించుకోండి. కళ్యాణ ఘట్టం వినండి లేనట్లయితే, వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా ఈ 2022 సంవత్సరంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవుకి బెల్లము మరియు గ్రాసము తినిపించండి. వీటితో పాటు మరొకటి అబ్రాడ్కి సంబంధించిన ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఈ సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే, అబ్రాడ్ విషయంలో మరొక విషయం చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ. అదేమిటి అంటే, ఈ స్టాంపింగు, పేపర్స్ ప్రాసెసింగు, ఈ విషయంలో కొంచెం ఏప్రిల్ 12 తర్వాత కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అగ్రిమెంట్స్ విషయంలో కూడా సింహరాశి వారు. ప్లస్ దీంతోపాటు బిజినెస్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే, బిజినెస్ విషయాల్లో ముఖ్యంగా మీకు చక్కటి ఫలితాలు రావాలి అంటే, ఇంట్లో ఉత్తరం వైపు, పశ్చిమం వైపు ఎటువంటి పాత వస్తువులు లేకుండా చూసుకోండి. ప్రత్యేకంగా మీరు
అంటే ఇప్పుడేనా అండి 2023లో ఉండొచ్చా అంటే కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ భావాలపైన ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అంటే ఆ యొక్క స్థలం పైన ఇంట్లో గృహంలో. మరియు ఇంట్లో ఉత్తరం వైపు తెలుపు రంగు ఉండేలా చూసుకోండి. వీటితో పాటు బిజినెస్ రిలేటెడ్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అని అనుకున్నట్లయితే లలిత విష్ణు సహస్రనామాల్ని మార్చి మార్చి, అంటే ఈరోజు లలిత సహస్రనామాలు చదివితే రేపు విష్ణు, లేదా పొద్దున్న లలిత చదివితే ఈవినింగ్ విష్ణు. నాకు చదవడం రాదండి, వినండి కనీసం. వినడానికి నా దగ్గర హ్యాండ్ సెట్ కూడా లేదండి, అలా వినాలనుకుంటే కనీసం ఓం లలితాదేవ్యై నమః, ఓం నమో నారాయణాయ ఇలా అనుకున్నా సరిపోతుంది. ఈ రకంగా ఏమవుతుందంటే మీకు బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా అభివృద్ధి వస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క 2022 సంవత్సరంలో మీకు ఎప్పుడైతే గురువు స్వక్షేత్రానికి వెళ్తాడో యోగం ఉంటుంది ఏప్రిల్ మాసం నుంచి, ఏప్రిల్ 13వ తేదీ నుంచి. కాకపోతే దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడము, కాస్త జంతువుల్లో కుక్కలకి బిస్కెట్స్ వేయడము, లేనట్లయితే బ్రెడ్ వేయడం లాంటివి చేయండి మూగజీవులకి. అలాగే వీటితో పాటు మీకు మరింత మంచి ఫలితాలు రావాలి అంటే పుష్టిగా ఉన్నట్లయితే మీరు రక్తదానం చేయండి. రక్తదానం చేస్తూ గోవుకి క్యారెట్సు ఆకుకూరలు తినిపించండి, చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. లేనట్లయితే క్యారెట్స్తో పాటు గోధుమ రవ్వు తినిపించండి, అప్పులు తీరుతాయి, సంతాన యోగము కలుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా పలికిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.